హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కళాంజలి కళలు నా పేరు తులసి ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బీరకాయలను తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండును వాటర్లో నానబెట్టుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలండి తర్వాత ఆరు పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకుంటున్నానండి తర్వాత కాల్ టీ స్పూన్ పసుపును హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను బీరకాయకి పైన తొక్కేమీ ఏమీ తీయలేదండి తొక్కుతో సహా అలానే వేసేసుకుంటున్నాను ఇలా తొక్కుతో సహా వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు తొక్కుతో సహా వేసుకోవడం ఇష్టం లేదంటే బీరకాయ పైన ఉన్న తొక్కును తీసేసి వేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ ముక్క బాగా మెత్తపడింది ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీనిని బాగా చల్లారనివ్వాలండి మరలా ఇంకొక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలను హాఫ్ టీ స్పూన్ ఆవాలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వన్ టీ స్పూన్ పచ్చశనగపప్పును వన్ టీ స్పూన్ మినప్పప్పును కాల్ టీ స్పూన్ మెంతుల్ని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ పోపును వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల పోపును వేసుకున్న తర్వాత మనం ముందుగా బీరకాయతో పాటు ఉడికించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండును వేసుకుందామండి మనం ముందుగా ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు కూడా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి ఇలా బీరకాయ ముక్కలను కూడా వేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రుచి చూసి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకొని మరలా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు కాల్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వాలండి తర్వాత కరివేపాకు చిటికడు ఇంగువను కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి ఇప్పుడు పచ్చడిని ఈ పోపులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూశారు కదండీ చాలా సింపుల్గా టేస్టీ అయిన బీరకాయ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి కానీ దోశలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో పెట్టండి ఈ బీరకాయ పచ్చడి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కళాంజలి కళలు మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్